ఉత్తరాంధ్రలోనే తిరుగులేని నేతగా ఎదిగి ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పిన ఆ నేతకు ఇప్పుడున్న పార్టీలో ఇబ్బందులు తప్పడం లేదా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక వెలుగు వెలిగిన సదరు నాయకుడు ఇప్పుడున్న పార్టీలో ప్రస్తుతం పడరాని పాటలు పడుతున్నారా? గత 3-4 అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులకే జిల్లాలో ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇప్పించుకుని తన సత్తా చాటిన బొత్స ప్రస్తుతం వైసీపీలో ఆ రేంజ్లో చక్రం తిప్పలేకపోతున్నారా? అది గమనించి ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అసలు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? ఇవాళ ఆఫ్ ది రికార్డులో చూడండి. విజయనగరం జిల్లాలో గత ఎన్నికలకు ముందు దాదాపు 15 ఏళ్ల పాటు చక్రం తిప్పిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా మారిపోయిందన్న గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన పుణ్యమాని కాంగ్రెస్ అడ్రస్ కాస్త గల్లంతవడంతో ఆయన వైసీపీ గూటుకి చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఆశావహుల్లో ఒకరిగా ఢిల్లీ నేతల వద్ద ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్న పరపతి పలుకుబడి ప్రస్తుతం వైసీపీలో బొత్సకు లేవని ఆయన సన్నిహితులే అంటున్నారు. తన మాట చెల్లుబాటు కావటం లేదని ఆయన అనుయాయుల వద్ద బొత్స సత్యనారాయణ పెదవి విరుస్తున్నట్లుగా భోగట్టా. నిన్న మొన్నటి వరకు ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాలు బొత్స చక్కబెట్టినా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో మకాం వేసి పాదయాత్ర మొదలుకొని పార్టీ వ్యవహారాలు, ఇతర కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. దీంతో బొత్స పరిస్థితి అయోమయంగా తయారైందంట. బొత్స గతంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాలు చక్కబెట్టేవారు. అయితే ప్రస్తుతం విజయసాయి రెడ్డి రావడంతో సీను మారిందే. అప్పుడప్పుడు విశాఖలో ప్రెస్ మీట్లు, ధర్నాలకు మాత్రమే బొత్స పరిమితమవ్వాల్సి వస్తోంది. ఇకపోతే విజయనగరం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారనుకుంటే జిల్లాకు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారు బొత్స. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేత పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమైన పార్టీ కార్యక్రమం ఉంటే తప్ప బొత్స జిల్లాకు రాకపోతూ ఉండడంతో ఆయన అనుచరులకే మింగుడు పట్టం లేదు. దాంతో జిల్లా వైసీపీలో వర్గపోరు, ఆధిపత్య పోరు ఎక్కువైపోయింది. నాయకుల మధ్య సమన్వయం లేక పార్టీ 3 గ్రూపులు, 6 వర్గాలుగా అన్నట్లుగా తయారైంది. జిల్లా కేంద్రంలో కోటగట్ల వర్గం, బొత్స వర్గం గ్రూపుల పోరుతో ఇతర నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. జగన్ పాదయాత్ర కూడా త్వరలో జిల్లాలోకి రానున్నా నాయకుల తీరు మాత్రం మారడం లేదు. జిల్లాలో వైసీపీ జెండా ఒకటే అయినా ఎవరి ఎజెండా వారిదన్నట్లుగా వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలున్నాయి. పార్టీలో ఇంత జరుగుతున్నా జిల్లా వైసీపీ వ్యవహారాలు చక్కదిద్దడానికి బొత్స ప్రయత్నించడం లేదని సొంత పార్టీ కార్యకర్తలే అంటున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బొత్స కుటుంబానికి దక్కనున్న అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీటుపై పార్టీలోనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. గతంలో అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీటు కలిపి కనీసం 5 సీట్లలో బొత్స సొంత కుటుంబ సభ్యులే ఉండేవారు. చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల శాసనసభ స్థానాలు, విజయనగరం ఎంపీ స్థానం, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి పదవుల్లో ఆయన బంధుగణమే ఉండేవారు. 2014 ఎన్నికల్లో కూడా చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం అసెంబ్లీ సీట్లు, విజయనగరం ఎంపీ స్థానం నుండి బొత్స కుటుంబ సభ్యులే బరిలోకి నిలిచారు. అయితే అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితుల్లో బొత్స కుటుంబానికి 4-5 సీట్లు రావడం కష్టమని, ఎంపీ సీటుతో కలుపుకుని కేవలం 3 సీట్లు మాత్రమే పార్టీ అధినేత కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. గజపతి నగరం, చీపురుపల్లి అసెంబ్లీ స్థానాలు, విజయనగరం పార్లమెంటు స్థానం బొత్స కుటుంబానికి దక్కవచ్చంటున్నారు. బొత్సను ఒకవేళ ఎంపీగా విజయనగరం నుంచి పోటీ చేయిస్తే చీపురుపల్లి సీటును బొత్స అనుచరుడు బెల్లాన చంద్రశేఖర్ కేటాయించనున్నారని టాక్. ఒకవేళ బొత్స చీపురుపల్లి నుండి పోటీ చేస్తే విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స సోదరుడు అప్పల నరసయ్య గాని, బెల్లాన చంద్రశేఖర్ గాని అవకాశం ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాలే అంటున్నాయి. మరో నియోజకవర్గం నెర్లిమర్ల నుండి సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజుకు జగన్ లైన్ క్లియర్ చేయడంతో ఈసారి బొత్స మేనల్లుడు బడికొండ అప్పలనాయుడికి మొండిచేయి ఖాయమంటున్నారు పార్టీ నేతలు. దీంతో ఇక్కడి పరిస్థితులు పసిగట్టే బండికోట అప్పలనాయుడు జనసేన అధినేతకు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో జిల్లా రాజకీయాల్లో తిరుగేలేని హవా కొనసాగించిన బొత్స ప్రస్తుత పరిస్థితిని జిల్లావాసులు ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఓవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి కేడరున్నా దాన్ని సమన్వయం చేసే నాథుడు, నాయకుడే కరవయ్యాడని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మరోవైపు వరుసగా ఇన్ఛార్జీలను మారుస్తూ ఉండడంతో వారిలో టెన్షన్ కనిపిస్తోంది. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఈ ప్రయోగాలు ఏంటంటూ వారు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా గతంలోలా జిల్లాపై బొత్స మార్పు రాజకీయం కనిపించడం లేదన్నది ఆఫ్ ది రికార్డుగా వినిపిస్తున్న టాక్.